హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతా స్పెషల్స్. ఇవాళ మనం పీతల ఫ్రై, వీటిని ఎండ్రకాయలు అని కూడా అంటారు. నేను చెప్పినట్టు ఈ మెథడ్లో నా టిప్స్ ఫాలో అవుతూ గనక చేస్తే స్మెల్ లేకుండా చాలా టేస్టీగా పర్ఫెక్ట్ కుదురుతుంది. ముందుగా 1 కేజీ పీతలను తీసుకున్నాను. ఇవి సముద్రపు పీతలు. ఏటి పీతల కంటే సముద్రపు పీతలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ పీతలను ఒక దబర్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దీనికి వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ఉడికేటప్పుడు పీతల నుండే వాటర్ ఊరుతాయి. ఈ పీతలను గెరిటతో కాకుండా ఇలా నేను చూపించినట్టు దబరను కదిలిస్తూ కలుపుకోవాలి. గెరిట పెడితే పీతలు విరిగిపోతాయి, లోపలున్న గుజ్జు బయటికి వస్తుంది. పీతలలో టేస్టే ఈ గుజ్జు కాబట్టి నేను చూపించినట్టు ఇలా గెరిట పెట్టకుండా దబర్ని కదిలిస్తూ కలుపుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ లోపల మనం గ్రేవీ కోసం 1 పెద్దుల్లిపాయ, 1 మీడియం సైజ్ టొమాటో, 5 మిరపకాయలను మిక్సీలో వేసుకొని వాటర్ పోయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం వాటర్ ఏం పోయకుండానే ఉడికించాం కదా, చూడండి ఎలా నీళ్ళు ఊరుతున్నాయో. ఇప్పుడు 1 మందపాటి బాండీ తీసుకోండి. మనం నాన్ స్టిక్ బాండీల కంటే ఇలాంటి బాండీ యూజ్ చేస్తేనే మనకి ఫ్రై బాగా వస్తుంది. ఇందులో 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపడలాడనివ్వాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. దీనికి 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది. ఇలా ఆయిల్ పైకి వస్తే పేస్ట్ బాగా వేగినట్లు. ఇందులో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందాక మనం ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఇందులో మన రుచికి తగినట్లు కొంచెం సాల్ట్ వేసుకొని అడుగంటకుండా బాగా కలుపుతూ వేయించుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి అడుగు త్వరగా అంటుతుంది. ఇలా బాగా కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. 10 నిమిషాల తర్వాత ముందుగా ఉడికించుకున్న పీతలను వేసుకొని మసాలా అంతా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఇలా కలుపుకుంటూ 10 నిమిషాలు వేగనివ్వాలి. పీతలకున్న కారం ఈ రంగులోకి మారితే బాగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపి 2 నిమిషాల తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో నోరూరించే పీతల ఫ్రై రెడీ. ఈ ఫ్రైని అన్నంలోకే కాకుండా డైరెక్ట్గా స్నాక్స్లో కూడా తినేయచ్చు. అంత రుచిగా ఉంటాయి.